చెప్పిన కార్యక్రమం ఏదైతే తెలుగుదేశం పార్టీ మొదలైనప్పుడు ప్రారంభించాము అని ఒక మాట చెప్పాలని నా మనసు నుంచి వచ్చింది. ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టాను? ఒకసారి మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే మహిళల పైన ప్రత్యేకత దాడి మహిళలని కూర్చోబెట్టే పరంగా ఈరోజు మాట్లాడుతున్నాం. నా తల్లి అవమానించే విధంగా స్త్రీ శక్తి అనేది ఒక డైరీలో ఒక జ్యోతిష కార్యక్రమం మాత్రమే కాదు, మహిళలు వాళ్ళ సొంత కాలంలో నిలబడాలా, ఆర్థికంగా వాళ్ళ బలోపేతం అవ్వాలా, అప్పుడే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని చూసి భయపడతారు. ఆ మార్పు సమాజంలో రావాల లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నాం. రాజకీయ నాయకులు మేము ఎంతమంది చూస్తాం, చాలా మంది మాట్లాడలేదు, చాలా తక్కువ మంది ఆ చెప్పింది ఇంట్లో చేస్తారు. మా ఇదే ఉదాహరణ, 1992లో కుటుంబం ఆర్థికంగా రాజకీయాలపైన ఆధారపడకూడదు, ఒక వ్యాపారం ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఎన్టీఏ స్థాపించారు చంద్రబాబు నాయుడు. అదే 2 సంవత్సరాల తర్వాత అన్నయ్య ముఖ్యమంత్రి అవుతుంది జరిగింది, చంద్రబాబు నాయుడు మంత్రి అవుతుంది జరిగింది. అప్పుడు కుటుంబాన్ని చూడదు వ్యాపారాన్ని చూడాలని మా అమ్మాయి తీసుకొచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఇప్పుడు నా బాధ నవ్వలేదు. నాకే తెలియదు వ్యాపారం నడిపించాలి, మీరేదో ఆర్థిక చేద్దామనుకుంటారని ఆఫీస్ ఇంతవరకు వచ్చి తిరిగి వచ్చారు, తిరిగి తెలియచ్చు. నాన్నగారు ఒప్పుకోలే, కష్టపడాలి, పని చేయాలి, నేర్చుకోవాలని అని చెప్పిన తర్వాత ఈ సంవత్సరం దాదాపు 3,400 కోట్లు కట్టడం. దానికి కారణం దశాబ్దాలుగా మా అమ్మ పెట్టాలి. ఈరోజు మీకు కలిసి ఫోన్ చేసేటప్పుడు వ్యాపారం గురించి చర్చ వస్తే అందరికన్నా స్త్రీ మా అమ్మ మాట. ఇదే తల్లి 1994లో ఆఫీస్ వెళ్ళడానికి భయపడిన వ్యక్తి ఈరోజు ఎన్టీఎస్ లో ఉన్న ఉద్యోగస్తులందరికీ ఒక తల్లిగా ఉండి మా అమ్మ భువనేశ్వరి. ఇదే స్త్రీ శక్తి అనేది ఇంట్లో ప్రారంభమవ్వాలని బలంగా భావించారు. నాకు 2007లో పెళ్లి, అప్పుడు నేను చదువుకున్నా తమ్ముడు పెట్టడం పెళ్ళైన ఎప్పుడు చదువు ఆపలేదు, చదువు చేశాను, పై చదువు చదివాం. చదివిన తర్వాత కూడా ప్రమిణం తిరిగి మళ్ళీ ఏప్రిల్ ఇచ్చిన ఈరోజు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ప్రమిణం చేరినప్పుడు కంప్లీట్ టర్నోవర్ 1200 కోట్లు, 1300 కోట్లు. అలాంటిది ఇప్పుడు పెద్ద కష్టపడుతుంది కనుక 3,400 కోట్లు తీసుకొచ్చింది. ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే ఏమైనా కారు కలుగుతామంటే ప్రమిణం అడగాల్సిన అవసరం వచ్చింది. నేను రోజు రాజకీయాల్లో తిరుగుతా, వ్యాపారం నేను పట్టించుకోను, చెప్పాల్సి వచ్చి రాజకీయ ఎందుకు అడగాలి. అలాంటి పరిస్థితి వచ్చింది. అంటే స్త్రీ శక్తి అనేది మన ఇంట్లో ప్రారంభం అవ్వాలి, నా సొంత నియోజకవర్గం మందగిరిలో ప్రారంభం అయిన లక్ష్యంతో ఈ కార్యక్రమం ఆపిస్తుంది. ఇక్కడ మా అక్క చెల్లెలకి పెద్దమ్మ చిన్నమ్మ అందరినీ కోరుకు నీకు అనిపించచ్చు టైలరింగ్ ఏముంది కానీ మన ప్రయాణం ఎక్కడి నుంచో ఆరుగు అవ్వాలి. ఆనాడు మా తల్లి ఏ కాలం మీద ఏముంది అమ్మేది 5 లీటర్లు 10 లీటర్లు ఎలా అని అనుకుంటే ఈరోజు 17 లక్షల లీటర్లు అమ్మే స్థాయిలో వచ్చేది. మనం ప్రయాణం ఎక్కడో ప్రారంభించాలి,
దాంట్లో భాగంగా మీకు అడ్డగా నిలబడడానికి ఒక అందగా తమ్ముడుగా ఈరోజు నేను మీ ఇంకా నిలబడుతున్నాను. ఆలోచన వస్తాను ఈ పవిత్రమైన కార్యక్రమం నేను మంగళగిరిలో చేపడుతుంది. ఇది చేప్రణం అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్ళాలి, మిగిలిన 175 నియోజకవర్గాలు కూడా తీసుకెళ్లాలి లక్ష్యంతో ఈ రోజు కార్యక్రమం ప్రారంభిస్తున్నాను. అంతేకాకుండా మిమ్మల్ని అందరినీ మార్కెట్ ఎక్కడ లింక్ చేయాలి, ఇంకా మార్కెట్ లింకేజ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ట్రావెల్ చేసే షర్ట్లో ప్రయత్నం ప్రభుత్వం మార్కెట్ లో ఎట్లా మారి మార్కెట్ లింకేజ్ ఎక్కడ చేయాలి అనే ఆలోచన కూడా నేను ఉన్నాయినట్టే మొదలు. అందుకే 2 వారాల క్రితం మాస్టర్ గారు అందరూ కూడా వచ్చి బ్యాంగ్లూర్కి వెళ్ళి టాటా అనే సంస్థ టాటా మీద వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని మంగళగిరిలో మన నియంత్రణ వేస్తున్న చీరలు భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా కాటోలు కొత్త యాప్ తీసుకొస్తున్నారంటే మా ద్వారా మన లక్ష్యంతో ఈ రోజు మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే చెప్తున్నానండి, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచన ఉంటే మార్గాలను దేవుడే చూపిస్తారు. రౌడీ చుట్టూ ఎవరు ఉంటారన్నమాట, ఏమన్నా రౌడీ చుట్టూ ఎవరు ఉంటారు, రౌడీలు ఉంటారు కదా, రౌడీలు మధ్యలో ఎవరు ఉంటారు కదా, 420 చుట్టూ ఎవరు ఉంటారు, 420 అవునా కదా, సమాజంలో మనం చూసుకోం కదా, రౌడీ చెట్టు చుట్టూ ఉంటే రౌడీలే, 420 చుట్టూ ఉంటే 420. ఎప్పుడైతే నేను ఆలోచించాను ఈ కార్యక్రమం చేయాలనుకున్నానో చాలా మంది కలిసి వచ్చాను, చాలా మంది దాంట్లో కూడా కలిసొచ్చు. ఈరోజు మంగళగిరి అండర్ క్యాంటీన్ పెట్టాలంటే మాకు 10 రోజులు నేను పెట్టాను. ప్రపంచవ్యాప్తంగా దాంట్లో వచ్చి మంచి పవిత్రమైన కార్యక్రమం మీకు సపోర్ట్ చేస్తారని ముందుకు వచ్చింది. అది ఎందుకు చెప్తున్నానంటే ఒక పవిత్రమైన కార్యక్రమం చేయాలంటే ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తే చేయాలి, మంచి మనసుతో ఒక పని చేయాలనుకుంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కమ్ముకుని వచ్చారు కలుసుకుని వచ్చారు. అదేవిధంగా ఈరోజు ఈ స్త్రీ శక్తి కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున దాతలు ఉండడం ఇంకా చేయండి అన్న నాకు చాలా మంది సలహా చేస్తారు, ఇది చేయండి ఈ కోర్స్ చేయండి ఆ కోర్స్ చేస్తామని చాలా మంది చెప్తారు. సో మిమ్మల్ని ఎంత బలపేతం చేయాలి, మీరు మీ సొంత కాలంగా నిలబడాలి, ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతుంది. నేను ఆలోచించేది కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి పవిత్రమైన కార్యక్రమం ప్రారంభించి లోటుపాట్లు అయితే నేను ఎట్లా సరిదిద్దుకోవాలి, ఇంకా ఎట్లా పటిష్టంగా ముందు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో రేపు వస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపు అధికారంలో వస్తాం అనివార్యం, వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం కూడా ప్రభుత్వం పరంగా అంటే ప్రతిపక్షంలో తక్కువ మంది చేయగలుగుతాం. అదే అధికారంలో ఉంటే ఇప్పుడు 100 వేలలో చేసేది అక్కడ 100,000లో చేసి ఆ ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేస్తుంది. నిజంగా ఈ కార్యక్రమం చేయడం ఏంటంటే దానికి కారణం మీరు కసి అనేది మీరు అన్నారు కదా, గుర్రాన్ని నీళ్ళని తీసుకెళ్ళొచ్చని అది తాగించినాం కదా, ఆ కసి మీలో ఉంది నేర్చుకోవాలి నేను చేయాలన్న కసి మీలో ఉంది అంటేనే ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమం జయప్రదమైంది. ఇది ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు ఇట్లా సర్టిఫికెట్లు మెసేజ్ ఇస్తున్నాం, చర్చ వచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు, ఇంకా చేయగలరా ఇంత బాగా చేయండి, నియోజకవర్గం ఒక ఆదర్శంగా చేయండి, మిగతా నియోజకవర్గాలు కూడా మేము చేసేదానికి సిద్ధంగా కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. ఇక నాకు చాలా సంతోషం. మొన్న కూడా ఆత్మకూర గ్రామాలను వెళ్ళినప్పుడు ఒక పెట్టుకలు తల్లి చూపించి ఒక మెషిన్ ద్వారా ఎంబ్రాయిడరీ చేస్తున్నారు, ఎంబ్రాయిడరీ వర్క్లు కంప్యూటర్ మెషిన్ తీసుకొచ్చి చేస్తుంటే నేను ఆశ్చర్యం నటన్సార్ నేను చూస్తున్నాను, నేను ఎప్పుడు చూడలేదు నేను ఆశ్చర్యం ఇది ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడు చూడలేదు అని ఆశ్చర్యం. 7 సంవత్సరాలు నాకు నేను తీసుకున్నాను ఆత్మకూరంగా వెళ్ళినప్పుడు ప్రయత్నిస్తుంటే చూపించాడు
అంటే టెక్నాలజీ కూడా ఉండగలుగుతుంది, మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలని అప్పుడు అర్థమైంది. కొన్ని వృత్తులు కూడా టెక్నాలజీ వల్ల ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని వృత్తులు నేనేంత వృత్తి దాన్ని బాగా ఇబ్బంది పడుతుంది. పవర్ లోన్స్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతుంది. సో ఎట్లా ఇంప్రూవైజ్ అవ్వాలి, ఎలా నన్ను తీసుకెళ్ళాలి, టెక్నాలజీతో మనం అనుసంధానం అవుతేనే మనం కూడా భవిష్యత్తు. దాంతో బాగా ట్రైనింగ్ కూడా 45 రోజులు ఇప్పుడు ఉందని చేద్దాం కూడా మొదటి బ్యాచ్ జయప్రదం చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మా దేవుడు ఎన్టీఆర్ గారి గురించి నేను ఎంత చెప్పినా తప్పే, అంటే మహిళలకి ఆస్తిలో సగం భాగం ఆయన అర్పించింది అన్నా ఎన్టీఆర్. ఇంకా మన రాముడు చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు. ఇంకా ద్వాకరా దగ్గర నుంచి అన్ని దీపం పట్టిన వరకు అన్ని రకాలుగా మహిళలు ముందుకు రావాలి అనే లక్ష్యంతో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు ఆలోచించే బయట ఒక మాట ఇంట్లో ఒక మాట కాకుండా ఇంట్లో మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు ఇచ్చి బాగా చదివించి వ్యాపారం పరంగా వెళ్ళినట్టు వాళ్ళు కూడా ముందు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది అది అప్పుడు అమ్మ ఎన్టీఆర్ ప్రస్తుతం సేవా కార్యక్రమాలు చేయాలి, ఇక్కడ ప్రజల్ని ఆదుకోవాలి, కనీసం ఒక పూట భోజనం చేసే పరిస్థితి లేదు, ప్రాథమిక సమస్యలు తెలిసిన వెంటనే మీరు స్పందించాం. అంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనందరం ప్రముఖులు వస్తే ఎవరైతే ఇబ్బంది పడతారో ఆర్థిక వచ్చే అవకాశం. మొదటి బ్యాచ్ గా మేము చాలా నేర్చుకున్నాము, ప్రయాణం ప్రారంభిస్తున్నారు. కొన్ని లోన్పాటు ఉంటే క్షమించండి, మేము నేర్చుకునే సిద్ధంగా ఉన్నాం. మీరు మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీ ప్రోగ్రెస్ ఇట్లా చేస్తే బాగుంటుంది. రెండు 3 నెలలు మీరు సమాజంలోకి వెళ్ళి మీరు తయారు చేసే వస్తువులు చూసుకుని వస్త్రాలు చూస్తే మేము కూడా నేర్చుకుంటాం. ఒక ఇంకా ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే మేము కూడా ఆలోచించు. ఇంకా ఈ ప్రోగ్రామ్ ఎట్లా బలపరచాలి, ఈ ప్రోగ్రామ్ ఎట్లా ముందుకు తీసుకున్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. ఈ కార్యక్రమం జయప్రదం చేసిన మంగళగిరి తెలుగు మహిళ నాయకురాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నికలతో చాలా తీర్థం ఏ లోకేష్ కు పని లేదు, 100 రూపాయలు ఎందుకు కార్యక్రమం పెడితే చాలా లాగేసి అవుతుందా ఎందుకు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు స్పీడ్ వచ్చి 100 రూపాయలు పెట్టుకున్నాను అన్నా పదేసిన కాదు 100 వేలు చేస్తాను స్పీడ్ వచ్చేసుకున్నాను. ఇంకా జాగ్రత్తగా చేసే ప్రభుత్వమైన కార్యక్రమం జాగ్రత్తగా బలమైన చేద్దాం లక్ష్యంతో మేము కూడా ముందు చేద్దాం. అంతేకాకుండా ఇక్కడ లక్ష్మీ గారు ఉన్నారు, స్వప్న గారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి అవసరం లేకపోయినా చాలా దూరం నుంచి మన కోసం వచ్చారు. ఎలాంటి అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు, కానీ మన కోసం మహిళల కోసం ప్రత్యేకంగా వాళ్ళు ఎంత దూరమైన వచ్చి ఎన్ని రోజులైనా ట్రైనింగ్ ఇచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం చేసినందుకు వారు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు కూడా ఏం చేస్తే బాగుంటుంది కాదు, మీరు ఎట్లా ప్రవర్తించడం చేయాలి, మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకా ఈ కార్యక్రమం ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ ఆపకూడదు, ఇంకా మిగతా బ్యాచ్ చేయాలి, మనీ ప్రోగ్రామ్ చేయాలి. దానికి మీ సహకారం నేను ఆశిస్తాను. దానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం.